असेंबली ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనగామలో పొలిటికల్ పోస్టర్ల వార్ మొదలైంది. పోటాపోటీగా వెలుస్తున్న పోస్టర్లు ప్రస్తుతం జనగామలో చచ్చనీయాంశమయ్యాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునేలా పోస్టర్లు ఫ్లెక్సీలు ఉంటున్నాయి. బిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి అనుకూలంగా కొన్ని, వ్యతిరేకంగా మరికొన్ని పోస్టర్లు వెలసాయి. స్థానికుడు ముద్దు, బయటోడు వద్దు అంటూ కాంగ్రెస్ తరపున పోస్టర్లు వెలువడడం కలకలం రేపింది. స్థానికుడైన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కావాలా, స్థానికేతరుడైన హనుమకొండ జిల్లా వేలేరుకు చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కావాలా అంటూ పోస్టర్లు వెలిసాయి. మరోవైపు జనగామ ఎమ్మెల్యేగా స్థానికుడినే గెలిపించాలని, స్థానికేతుల పాలన వద్దు, స్థానికుడే ముద్దు అంటూ బీజేపీ నాయకుడు బేజాడి బీరప్ప పేరిట పోస్టర్లు వెలవడం జనగామలో చర్చనీయాంశమైంది. పోస్టర్ల కలకలానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి. ఎస్ జాన్సీ, జనగామ జిల్లా కేంద్రం లోపల మొత్తంగా కూడా సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయం లోపల ఎన్నికల వేడి రగులుకుంటుంది. ప్రధానంగా ఫ్లెక్సీ వార్ అనేటువంటిది ఊపందుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయం లోపల మొత్తం జనగామ నియోజకవర్గం లోపల బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి వార్ అనేటువంటిది మొత్తం ఇప్పుడు ఆసక్తి రేపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తాడని చెప్పి భావిస్తున్న, టికెట్ వస్తాడని చెప్పి భావిస్తున్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డికి కొంతమంది స్వాగతం పలుకుతూ జనగామ ప్రధాన కూడలిపు లోపల ఫ్లెక్సీలు పెట్టారు. అయితే దీనిపైన స్థానికుడు అంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్థానికుడు కాదు, జనగామ స్థానికేతరుడు అని చెప్పి ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టర్లు అనేటువంటిది జనగామ జిల్లా కేంద్రంలో వెలిసాయి. స్థానికుడు ముద్దు, బయటోడు వద్దు అంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పోస్టర్లు వేసింది. అదేవిధంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని ఉద్దేశిస్తూ స్థానికుడైనటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కావాలా, స్థానికేతరుడైనటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి కావాలా అనేటువంటి ఒక నినాదంతో మొత్తంగా ఈ ఫ్లెక్సీలన్నీ కూడా జనగామ పట్టణ కేంద్రంలో ఉన్న జిల్లా కేంద్రం లోపల మొత్తం అడుగడుగున వెలవడం అనేటువంటి జరిగింది. ఈ ఫ్లెక్సీలన్నిటి కూడా బీజేపీ నాయకుడు బెజాడి బీరప్ప నేతృత్వం లోపల ఈ పోస్టర్లన్నీ వెలిసాయి. అంటే జనగామ ఎమ్మెల్యే స్థానికుని మాత్రమే గెలిపించాలని చెప్పి స్థానికుడే ముందు చెప్తూ కూడా బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నేతగా ఉన్నటువంటి బెజాడి బీరప్ప నేతృత్వం లోపల ఈ పోస్టర్లన్నీ వెలవడం అనేటువంటిది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకటి రెండు రోజుల్లో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి టికెట్ విషయంలో కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ నేపథ్యం లోపలనే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రంగులోకి వస్తారని చెప్పి మొత్తం అంతా అనుకుంటున్నటువంటి తరుణం లోపల ఈ రకమైనటువంటి పోస్టర్లు వెలవడం అనేటువంటి రాజకీయంగా ఇప్పుడు ఆసక్తి రేపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ లో కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ పోస్టర్లున్నప్పటికీ పొన్నాల మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా ఖచ్చితంగా బీసీ నినాదంతో తనకు టికెట్ వస్తుందని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో అంటే పార్టీలో క్లారిటీ లేకున్నప్పటికీ కూడా ఫ్లెక్సీ వార్ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది జనగామలో. థ్యాంక్ యూ కుమారస్వామి.